ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కుటుంబ బంధాల విలువ తెలియజేస్తోంది. తల్లి బిడ్డ భార్య భర్త అనుబంధాలను సైతం దూరం చేస్తోంది. కన్నవారు కుటుంబ సభ్యులు స్థానికులు సైతం దూరం పెట్టిన ఓ కోవిడ్ బాధితునికి మనసున్న మహారాజు అండగా నిలిచాడు. చివరగా కోవిడ్తో మరణించిన ఆ బాధితునికి గ్రామ ప్రథమ పౌరుడు దగ్గరుండి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తురక ఉపేందర్ గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్నాడు. హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నాడు. కోవిడ్ తీవ్రత ఎక్కువ కావడంతో ఉపేందర్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికులు భయపడిపోయారు. అతని మృతదేహాన్ని ముట్టుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తమకెక్కడ కరోనా సోకుతుందోనని వణికిపోయారు. ఇదంతా గమనించిన గ్రామ సర్పంచ్ ఎండీ షఫీయుద్దీన్ అడుగు ముందుకేశాడు. కరోనాతో చనిపోయిన ఉపేందర్ పార్థివ దేహానికి అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చాడు. గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాడు. దీంతో గ్రామస్తులంతా సర్పంచ్ను శభాష్ అంటున్నారు. తమ గ్రామ సర్పంచ్ మనసున్న మహారాజని పొగడ్తలు కురిపిస్తున్నారు. అయితే గ్రామ సర్పంచ్ మాత్రం సాటి మనిషిగా, గ్రామ ప్రథమ పౌరుడిగా నేను చేసిన పనిలో గొప్పేమీ లేదని సింప్లిసిటీని ప్రదర్శించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.